ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే వెజ్ పఫ్ ఓవెన్ అవసరం లేకుండా కుక్కర్లో బేక్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా ఆయిల్లో ఫ్రై చేసుకుని వెజ్ పఫ్ని తయారు చేసుకోవచ్చు ఆయిల్లో వెజ్ పఫ్ని ఫ్రై చేసుకుని తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే అచ్చం బయట బేకరీలో కొన్న విధంగానే ఉంటుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా త్వరగా మనం వెజ్ పాఫ్ని తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూసారుగా పొరల పొరలుగా ఉండే వెజ్ పాఫ్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను రుచికి తగినంత సాల్ట్ను వేసుకోండి ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ సాల్టు పిండిలో బాగా కలిసే విధంగా చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనం చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా పిండిని ముద్దలాగా కలుపుకోండి ఇలా కలిపేసుకుని హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మనం కలుపుకున్న పిండి ముద్దకి అప్లై చేసుకోండి ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇందులోకి మనం వెజ్ కర్రీని తయారు చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు హాఫ్ కప్పు బంగాళాదుంప ముక్కలు పావు కప్పు బీన్స్ ముక్కలు వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోండి ఒక నిమిషం పాటు కూరగాయ ముక్కలను ఫ్రై చేసుకుని ఇందులో హాఫ్ స్పూన్ కారపొడి వేసుకోండి పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఈ కూరగాయ ముక్కలన్నిటినీ ఉడికించుకోవాలి మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయింది కూరగాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయాయి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇందులో నేను ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను మనం తయారు చేసుకున్న వెజ్ పఫ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కర్రీలో ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోండి మనం కలిపి పెట్టుకున్న ఈ మైదాపిండి మూతని ఇంకొకసారి బాగా చేత్తో కలుపుకోండి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా పొడిపిండి చల్లుకుని పల్చగా చపాతీల కర్రతో రుద్దుకోవాలి పొడిపిండి చల్లుకుంటూ పల్చగా రుద్దుకోండి మీరు ఎంత పల్చగా రుద్దుకుంటే మనం తయారు చేసుకునే పప్పులు అంత క్రిస్పీగా ఉంటాయి ఇలా పల్చగా రుద్దుకోండి మైదాపిండి చల్లుకుంటూ రుద్దుకుంటే చాలా ఈజీగానే ఇలా పల్చగా రుద్దుకోవచ్చు మనం తీసుకున్న మొత్తం పిండిని కూడా ఇదే విధంగా పల్చగా రుద్దుకోవాలి ఇలా పలుచగా రుద్దుకుని పావు స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసుకుని పొడిపిండి చల్లుకోవాలి అప్పుడే మనకి పఫ్ అనేది పొరలు పొరలుగా వస్తుంది ఇలా ఆయిల్ అప్లై చేసుకుని పొడిపిండి చల్లుకుంటూ మనం రుద్దుకున్న ఒక్కొక్క లేయర్ని కూడా ఇలా దీనిపైన వేసుకోండి చూసారుగా ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుని పిండి చల్లుకుంటూ ఇలా చేత్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోండి మనం తయారు చేసుకున్న అన్ని లేయర్స్కి ఇదే విధంగా ఆయిల్ని పొడిపిండిని చల్లుకుంటూ చేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసేసుకుని చివరన అంచుల్ని కట్ చేసుకోండి ఇలా అంచులని కట్ చేసుకొని నాకైతే ఆరు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను మనం కట్ చేసుకున్న ఈ ఆరు పీసులను కూడా ఒక్కో పీసును తీసుకుని ఇలా హాఫ్ కట్ చేసుకోండి మనం కట్ చేసుకున్న హాఫ్ని తీసుకుని చపాతీల కర్రతో కొద్దిగా ఇలా ఫ్రెష్ చేసుకోండి సరిపోతుంది కొంచెం నైస్గా రుద్దుకోండి సరిపోతుంది ఇందులో మనం తయారు చేసుకున్న కర్రీ పెట్టేసుకోండి ఇలా హోల్డ్ చేసుకోవాలి చూసారుగా ఇలా అన్నిటినీ తయారు చేసుకోండి మనం ఫ్లోర్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది నూనెలకి అస్సలు రాదు ఇలా అన్ని పప్పల్ని తయారు చేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని పీసెస్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న వీటిని ఆయిల్లో వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా వేసేసి ఫ్రై చేసుకోవాలి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయండి చూసారుగా మన కర్రీ అనేది ఆయిల్లకి ఏమాత్రం రాదు ఎందుకంటే మనం కాన్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది అస్సలు బయట రాకుండా ఆయిల్లకి చాలా ఈజీగా పఫలు మనకు తయారవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరే ప్లేట్లోకి వేసుకోండి చూసారుగా అచ్చం బేకరీ స్టైల్లో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఇలా వెజ్ పఫ్ని తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి